నమస్తే, నేను బోసుకుమారి. పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఎవరి అండదండలు లేకుండా, ఎవరి సలహా లేకుండా, మెగా ఫ్యామిలీ అని చెప్పేసి పెద్ద శక్తి ఉన్నా కూడా ఏమి ఎవరి సలహా తీసుకోకుండా ఒక సామాన్యుడు నడిపినటువంటి పార్టీ జనసేన పార్టీ 10 సంవత్సరాల నుంచి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నటువంటి విషయం. అసలు డబ్బులు లేకుండా ఒక సామాన్యుడు, పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ కదా అని మీరు అంటారేమో, కాదు. ఆయన నిజంగా ఆయనకి ఒక ఇమేజ్ ఉంది, ఒక హీరోయిన్ ఇమేజ్ ఉంది. ఆయన బయటకు వచ్చి మామూలుగా మొదటిసారి 2019లోనే ఆయన సీఎం అయిపోవాలి వాస్తవంగా అయితే. ఆ ఇమేజ్ ఆయనకి పనికి వచ్చే పని అయితే ఆయన 2 చోట్ల పడిపోయాడు. అంటే ఆ ఇమేజ్ పనికి రావట్లేదు ఆయనకి. కాబట్టి ఆయన ఏం భ్రమల్లో ఏం రాలా 10 సంవత్సరాలు. ఎందుకన్నాడంటే సినిమాకి సంబంధించిన అభిమానం కానీ రాజకీయం వేరు వేరేటువంటి విషయం మీరు చెప్పేది ఏంది, ఆయనకే ముందే తెలుసు. అన్నీ తెలిసి కూడా 10 సంవత్సరాల నుంచి ఆ దాన్ని ప్లస్ తనకి ఆర్థిక వనరులు తీసుకొచ్చేటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాని కూడా దెబ్బ కొట్టి, ఆర్థికంగా దెబ్బ కొట్టినా కూడా, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా కూడా, ఎన్నో బాధలు పడ్డా కూడా, ఇప్పటి వరకు కూడా పార్టీని 10 సంవత్సరాల నుంచి నడిపించి ఇప్పుడు అడుగుతున్నాడు నన్ను గెలిపించండి. చాలా చిన్న విషయం, 21 సీట్లు, 2 పార్లమెంటు, నేను పిఠాపు నుంచి పోటీ చేస్తాను, గెలిపించమని 10 సంవత్సరాల తర్వాత తన సొంత డబ్బుతోటి మొత్తం తన కుటుంబాన్ని, లగ్జరీ లైఫ్ని ఇవన్నీ ఏం పట్టించుకోకుండా, కొడుకులు తన బిడ్డల భవిష్యత్తును పట్టించుకోకుండా ఓన్లీ 10 సంవత్సరాల పాటు నిర్విరామంగా పార్టీని నడిపించినటువంటి వ్యక్తి ఈరోజు ఆశ్చర్యపోతున్నారు అందరూ. కాకపోతే కొంతమంది బయట పడలేకపోవచ్చు కానీ వాళ్ళ వాళ్ళ కారణాల వల్ల ఎవరైనా సరే విమర్శించేవాళ్ళు, ఘాటుగా విమర్శించేటువంటి, చివరికి పవన్ కళ్యాణ్ గారు దూషించే వ్యక్తులైనా సరే అన్ని పార్టీలకు ఖచ్చితంగా జనసేన పార్టీని ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తించి శభాష్ అంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నాకు చాలామంది కూడా, నాకు పర్సనల్గా చెప్పినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఇది అసాధ్యమైనటువంటి పని, అసలు ఎట్ నడిపించాడో ఏంటో కానీ అనేటువంటి విధంగా. దీంతో ప్రజల్లో ఆయనకు భయంకర నమ్మకం వచ్చింది. ఇప్పుడు మేధావులు కూడా పవన్ కళ్యాణ్ గారిని గుర్తిస్తున్నారు, ఇది అసాధ్యమైనటువంటి విషయం, అసలు ఎలా సాధించాడు ఇతను, ఇన్ని అవమానాలు పడుతూ ఇది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు చాలామంది మేధావులు. ఇంకా ముందు ముందు రోజుల్లో, ఇప్పుడు కాదు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి మరుసటి క్షణం పిఠాపురంలో గుర్తుపెట్టుకుని అండర్లైన్ చేసి పెట్టుకోండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి మరుసటి క్షణం ప్రతి ఛానల్లో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలే మాట్లాడతారు, కావాలంటే చూసుకోండి. మరే